కీర్తనల గ్రంథము 2వ కీర్తన. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచనలు చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనుండుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలా ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు.